అందరి గారికి జగన్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ఒక విలీనం చేసి మా జీవితాలు వెలుగు నింపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా జీవితాంతం రుణపడి ఉంటాం. మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మాకు 10 తారీఖు నుంచి మాకు పండగ ఆ రోజు మాకు ఏ గవర్నమెంట్ కూడా మనం పట్టించుకోలేదు. ఇంకొక విషయం అంటే ఈ అన్నదాన సర్వీసుల గురించి కూడా సార్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అది కూడా మంచి ఆలోచనండి. దాని గురించి కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. 60 సంవత్సరాల్లో కార్మికులకి కొంచెం కష్టమే, కానీ అయినా సరే పెంచారు కాబట్టి సంతోషం. సూపర్ రోజులుగా వాళ్ళకైతే కొంచెం బాగానే ఉంటుంది, కానీ వర్కర్లకు పనిచేసేవాడికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ పర్వాలేదు. ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడో ఏదో పని చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ 2 సంవత్సరాలు కూడా వర్కర్లకు ఉపయోగమేనండి. మంచిదే, చెడ్డదని కాదు మనకి. దాన్ని మనం మంచిది కాదని అనడానికి ఏం లేదు, మంచిదే. ఏ పని చేస్తున్నా ప్రస్తుతానికి జరిగే పరిస్థితులు అన్నీ కూడా లేదంటే ఆర్టీసీలకు బాగానే ఉన్నాయండి. బాగా పనిచేస్తున్నాం సార్, మా దేవుడిలో పనిచేస్తున్నాం సార్. అతన్ని ఈరోజు మా జీవితాల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి, ఇప్పుడు ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఆర్టీసీని మాత్రం ప్రభుత్వంలో విలీనం చేయాలనే కోరిక ఎవరికి లేదు. ఈయనకి ఉన్నందువల్ల ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎంత అభిమానం, జీవితాంతం ఆయనకి మేము సున్నబడి ఉంటాం. అనుకోలేదు సార్, ఆయన పాదయాత్రలో వచ్చి మాకు ఇచ్చిన మాట వాగ్దానం అవుతుందా అవుదా అనుకున్నాం, కానీ ఆయన మాట మీద నిలబడ్డారు. ఆయన నిజంగా మాకు ఎంతో చేశారు, మా గొప్పతనం సార్. మేమెంతో జన్మం ఆయన రుణపడి ఉంటాం. మేము ఆర్టీసీలో జాయిన్ చేయటం మాకు అందరికీ సంతోషం అండి. అంతా మాకు శుభ్రంగా జగన్ గారు చేస్తారా, అందరూ సంతోషంగా ఉంటారండి. దానివల్ల మాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అండి. అంటే డ్రైవర్లకి, కండక్టర్లకు పర్లేదండి, ఆఫీసర్లకు పర్లేదండి, డ్రైవర్లకు కొంచెం ఇబ్బంది అండి. అంటే పొద్దున సమయంలో డ్యూటీలు చేయాలి కదండి, ఈ నడలు లాగేసి మోకాళ్ళు లాగేసి ఇంకా అది ఒకటి అదొకటేనండి. ఇంకా గవర్నమెంట్ చేస్తున్నందుకు మాకు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అనుకుంటాం. లాభమే కదా సార్, 2 సంవత్సరాలు పెంచడం వల్ల. చేసినందుకు జగన్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం అండి. ఒకప్పుడు మాది రెగ్యులర్ అవడమే కష్టం అనుకున్నాం, అలాంటి మమ్మల్ని ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ చేశారు, చాలా థ్యాంక్స్ఫుల్ అండి. మాకు చాలా ఇదిగా ఉందండి, సంతోషమేనండి. ఇలా కలపడం అంటే జరగని పని, అది మాత్రం ఆయన చేశాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞత చెప్తా కూడా మేము సరిపోం. దానికి రుణపడి ఉండాలి మేము. అదే ఎక్స్పెక్ట్ చేయలేదండి, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మాకు మాత్రం మాకే నోట్లో మాట రావట్లేదు. అది జరుగుద్ది అని అనుకున్నది మాత్రం అసలు కళ అనుకోవాలో నిజం అనుకోవాలో తెలియట్లేదు. అలా ఉంది, ఇది మాత్రం మాకు సంతోషం. చాలా మట్టుకు ఉపయోగం కదండి, అది మేము ఉద్యోగుల్లో జాయిన్ అయ్యాక వాళ్ళకి ఎలా ఉందో మాకు అలా చేసేసారు, అది ఆనందం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.